తెలంగాణ స్టేట్ బీజేపీలో తీసివేతలు కూడుకులు మొదలైపోయాయి. సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆరోపణలు వచ్చిన వారిపై అధిష్టానం సీరియస్ నజర్ పెట్టింది. సరిగా పనిచేయని జిల్లా అధ్యక్షులపై వేటు వేయడానికి రంగం సిద్దమైంది. 15 జిల్లాలకి కొత్త అధ్యక్షులు నియమించే దిశగా కిషన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అధ్యక్షులుగా ఎప్పటి నుంచో పాతుకుపోయిన వారిని పక్కన పెట్టాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు చేర్పులు చేయబోతున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి టీమ్ ని సిద్దం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి టాస్క్ సరిగ్గా చేయని నేతలను, ఎలక్షన్ ని సీరియస్ గా తీసుకుని నాయకులను పార్టీ పదవుల నుంచి తప్పించాలని కిషన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన ఆయన ఒక లిస్టు రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారంలో కొత్త నియామకాలుంటాయని తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ వచ్చినటువంటి ఫిర్యాదులపై బీజేపీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. వారికి కమిటీ షోకాజ్ నోటీసులు ఇవ్వబోతోంది. తెలంగాణ స్టేట్ బీజేపీలో తీసివేతలు కూడికలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. మహేష్, సంస్థాగతంగా ప్రక్షాళన చేయడానికి బీజేపీ పార్టీ రెడీ అయిందనుకోవచ్చా? బీజేపీలో సంస్థాగత ప్రక్షాళనకి కార్యాచరణ సిద్ధమవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఏదైతే పార్టీలో సంబంధించినటువంటి నేతలు ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒకవైపున కిషన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయి ఏదైతే కొత్త టీం కొరకి ఆయన ఎవరైతే తప్పులు చేశారు, ఎవరినైతే మార్చాలని దానిపైన కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం, మరొక వైపు పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఏదైతే గత ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపైన వచ్చినటువంటి ఫిర్యాదులపైన భేటీ అయి ఎవరిపైతే ఫిర్యాదులు రావడం జరిగిందో వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన చర్చించడం జరిగింది, సమీక్షించడం జరిగింది. కొద్దిమంది నేతలతో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలు కూడా ఈరోజు క్రమశిక్షణ కమిటీ తీసుకుంది. కొద్దిమందికి, దాదాపుగా 10 మంది నేతలకి, ముఖ్యమైనటువంటి నేతలు, వాళ్ళలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నేతలు, కీలకమైనటువంటి నేతలు కూడా ఉన్నారు. వాళ్ళు 10 మంది నేతల వారికి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మిగతా వారికి ఇంకా కొన్ని వివరాలు సేకరించాల్సినటువంటి నేపథ్యంలో మిగతా వారికి కూడా త్వరలోనే షోకాజ్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చాలామంది పైన కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఫిర్యాదులపైన ఈరోజు క్రమశిక్షణ కమిటీ భేటీ అయి చర్చించినటువంటి నేపథ్యం. ఇక మరొక వైపు ఏదైతే జిల్లా అధ్యక్షులని మార్చాలని చెప్పేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు కావచ్చు, పార్టీ అప్పగించినటువంటి పని చేయకుండా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చి వెంటనే దీనికి సంబంధించినటువంటి పని చేయాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ వేటు వేయాలని చెప్పేసి కిషన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే వారందరిపైన వేటు పడేటువంటి అవకాశం. దాదాపు 15 మంది జిల్లా అధ్యక్షుల్లో మార్పులు జరగనున్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఒకటి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళు. 2, పార్టీ చెప్పినటువంటి పనులు చేయని వాళ్ళు. 3, గత కొంతకాలంగా పార్టీ అంటే ఎక్కువ కాలంగా దీర్ఘకాలంగా పార్టీ అధ్యక్షులు కొనసాగుతున్న వారిని తప్పియాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యం. దీంట్లో కొత్త వారిని పెట్టడమే కాకుండా యాక్టివ్గా ఉండి పార్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళని మాత్రమే పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో రికమెండేషన్స్ ఎవరైతే కొత్తగా వచ్చిన వారిని కూడా పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళని కూడా జిల్లా అధ్యక్షులు నియమించినటువంటి నేపథ్యంలో వాళ్ళు పార్టీ లైన్లో పనిచేయాలనేటువంటి విమర్శలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి ఆచితూచి తనదైన టీంను పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసేటువంటి టీమును ఆయన నియమించుకున్నటువంటి విధంగా ఆయన చెప్తే ఎవరైతే వింటారో, ఆయనకు అనుగుణంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని పార్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళని పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యం. 15 జిల్లాల అధ్యక్షులు మారేటువంటి అవకాశం ఉంది. కొత్తవారు త్వరలో వారం రోజులు వచ్చేటువంటి. ఇంకొకటి, రాష్ట్ర పదాధికారులు కూడా చాలామంది ఇనాక్టివ్గా ఉన్నారు, కొద్దిమంది పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు, కొద్దిమంది పార్టీని మారిన వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో పదాధికారులు కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలో ఉన్న వాళ్ళని కొనసాగిస్తూనే కొద్దిమందిని కొత్త వారిని చేర్చుకోవాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయం తీసుకుని త్వరలోనే వీటికి సంబంధించినటువంటి నియామకాలు జరగనున్నాయి. మొత్తానికైతే ఈ జనవరి నెల ఆఖరిలోపు పూర్తి స్థాయిలో సంస్థాగతమైనటువంటి ప్రక్షాళన చేయాలని, సంస్థాగతంగా పార్టీని సంసిద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో కిషన్ రెడ్డి ఉన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా అదే రకమైనటువంటి మార్గనిర్దేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఈ వారం 10 రోజుల్లో కొత్త కమిటీలు, కొత్త అధ్యక్షులు వచ్చేటువంటి అవకాశం ఉంది.